తెలుగుదేశం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు కావాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి వైసీపీ అంటుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? 130 సార్లు బటన్ నొక్కాడు కాబట్టి అమ్మేశాడా? జగన్మోహన్ రెడ్డి 130 బటన్లు నొక్కాను, 130 సార్లు బటన్లు నొక్కాడు అన్నాడు. మరి ఆయన అమ్మేశాడా ఆంధ్రప్రదేశ్ని? ఇప్పుడు వెల్ఫేర్ పేదలకు ఇచ్చినంత మాత్రాన రాష్ట్రాన్ని అమ్మేయటమో లేకపోతే ఖజానాలు ఖాళీ చేయటమో కాదు కదా. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగితే ఆ పెరిగిన జీవన ప్రమాణాలతో వాళ్ళు కొనుగోలు చేసేటటువంటి వస్తువుల ద్వారా వచ్చేటువంటి పన్నుల రాబడితో ప్రభుత్వ ఖజానా నిండుతుంది. ఇదొక సంపద చక్రం. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాలి, పొదుపు శక్తి పెరగాలి, తద్వారా పన్నుల రాబడి వృద్ధి చెందాలి, ఖజానా ప్రభుత్వానికి నిండాలి, ఆ నిండిన ఖజానాలో నుంచి సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. దీన్ని ఏమంటారు? ఇది ఒక వెల్త్ వీల్. ఇదేంటంటే సంపద చక్రం. ఈ సంపద చక్రం ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. బ్యాలెన్స్ కోల్పోయారు. ఏది? పన్నులు వేశారు, పన్నుల రాబడి పెంచుకున్నాడు, కానీ బాధుడే బాధుడు అనేటువంటి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. చెత్త మీద కూడా పన్ను వేశాడు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. మరి కరెంటు ఛార్జీలు అంత పెరిగిన పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ అల్లాడిపోతున్న పరిస్థితి. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి, మరోవైపు పన్నుల భారం పెరిగింది, సమతుల్యత దెబ్బతింది. అదే ఆంధ్రప్రదేశ్కి ఈ 5 ఏళ్ల అధోగతి. గతంలో చంద్రబాబు హయాంలో, అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో, అంతకుముందు ఎన్టీఆర్ హయాంలో, వీళ్ళందరి పరిపాలనలో 16 మంది ముఖ్యమంత్రుల పరిపాలన చూస్తే వాళ్ళేంటి, అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని ప్యారలల్గా నడిపారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఏం జరిగింది? ఒక కన్ను కోల్పోయాడు, ఒక కన్నుతో చూస్తున్నాడు. అంటే ఇది ఒంటి కంటి పాలనగానే చూడాలన్నమాట. అభివృద్ధి ఎప్పుడైతే నీకు అక్కడ అధోగతి పాలైందో, పోలవరం ప్రాజెక్టే కాదు మొత్తం నీటిపారుదల ప్రాజెక్టులన్నీ ఆపేశాడు. 42 ప్రాజెక్టులు కడతానన్నటువంటి పెద్ద మనిషి 2 ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి అన్నమాట. ఎప్పుడైతే పేదల ఇళ్ళు 25 లక్షలు కడతానన్నాడో, ఏడాదికి 5 లక్షల ఇళ్ళ చొప్పున 25 లక్షల ఇళ్ళు కడతానంటే కనీసం 2 లక్షల ఇళ్ళు కట్టలేదు అని రాజ్నాథ్ సింగ్, ప్రధాని మోడీ నిన్న కూడా విమర్శిస్తున్నారు. మేము హౌసింగ్ ఫర్ ఆల్ కింద 22 లక్షల ఇళ్ళు ఇచ్చాము ఆంధ్రప్రదేశ్కి, తను 2 లక్షల ఇళ్ళు కూడా కట్టలేదంటున్నాడు. అంటే ఏంటి? పేదరిక నిర్మూలనలో ఇతను ఫెయిల్ అయ్యాడు, సంపద సృష్టిలో ఇతను విఫలం చెందాడు. సంపద సృష్టి అంటే అదేం పీసీ సర్కార్ లాగా నోట్లు ముద్రించి చూపించేది కాదు. సంపద సృష్టి అంటే భూముల విలువలు పెరగాలి, కంపెనీలు రావాలి, పరిశ్రమలు నెలకొల్పితే, రోడ్లు వేస్తే, ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే, పేదల ఇళ్ళు కడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అక్కడ భూముల విలువలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి, ఉపాధి కల్పన పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఉపాధి కల్పనలో విఫలమయ్యాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. ఇసుక వేరే రాష్ట్రాలకి అక్రమ రవాణా. ఎప్పుడైతే ఇసుక ఇక్కడ ఈ రాష్ట్రంలో వినియోగపడకుండా తెలంగాణకి, తమిళనాడుకి, ఒరిస్సాకి, కర్ణాటకకి ఇసుక అమ్ముకుంటున్నారో, లోడ్లు లోడ్లు ప్రతిరోజు 100ల లారీలు వెళ్ళిపోతున్నాయో, కన్స్ట్రక్షన్ రంగం ఆంధ్రప్రదేశ్లో కుదేలైపోయింది. ఎప్పుడైతే కట్టుబడి దెబ్బతిందో ఉపాధి పోయింది. ఉపాధి పోయేసరికి వాళ్ళ యొక్క వలసలు పెరిగాయి. ఇక్కడ సంపద చక్రం దెబ్బతిందనమాట. ఇప్పుడు సూపర్ సిక్స్ హామీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్ముతారు, అది మనకనవసరం, అది వాళ్ళు చూసుకుంటారు. హామీలు ఇచ్చిన వాళ్ళ యొక్క బాధ్యత ఏది? అటు హామీలు అమలు చేయాలి, ఇటు హామీలకు కావాల్సిన డబ్బు తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళది. నువ్వు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేరు, అది అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలి అంటే చంద్రబాబు ట్రాప్లో నువ్వు పడ్డట్టు. రాజశేఖర రెడ్డి కూడా గతంలో ఇలాగే ఉచిత విద్యుత్ హామీ ఇచ్చాడు. చంద్రబాబు ఆయన ఇలాగే ఎగతాళి చేశాడు, ఉచిత విద్యుత్ అమలు చేయాలంటే బట్టలు ఆరేసుకోవాలా, కరెంటు తీగల మీద అన్నాడు.
కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు అప్పుడు ఎద్దేవా చేస్తే ప్రజలు ఎవరిని గెలిపించారు? రాజశేఖర రెడ్డిని గెలిపించారు. అంటే ఏంటి, సేమ్ అప్పుడు చంద్రబాబు ఎలా అయితే ఉచిత విద్యుత్ విషయంలో బట్టలు ఆరేయాలన్నాడో కరెంటు తీగల మీద, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్టంటున్నాడు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే అమ్మేయాలి అనేది. ప్రజలు కోరేది ఏంటంటే ఏమో ఫ్యాక్టరీలు పెట్టాలా, సంపద సృష్టించాలంటారు. ఓవైపు ఏమో టీడీపీకి అనుబంధంగా ఉన్న బీజేపీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం సంపాదించుకున్న ఫ్యాక్టరీని ఇప్పుడు అమ్మకానికి పెట్టింది. దాన్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? బీజేపీ టీడీపీ కూటమి సఫలీకృతం అయితే దానిలా ప్రజలను ఒప్పుకుంటారా? విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఇవాళ సమస్య కాదు. విశాఖ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలి అని గత 30 ఏళ్ళుగా కేంద్రం అనుకుంటాను. వాజ్పేయి హయాంలో కూడా విశాఖ ప్రైవేటీకరణ చేయాలనుకున్నారు. సింగరేణి క్యాలరీస్ను కూడా అమ్మేయాలనుకున్నారు, కానీ అమ్మలేదు. అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సందర్భాల్లోనూ అడ్డుకున్నాడు. అటు సింగరేణి క్యాలరీస్ని చంద్రబాబు ఆపేశాడు, సింగరేణి బలోపేతం చేశాడు, సింగరేణి అప్పులే కొంత తీర్చారు 100 కోట్ల వరకు, తద్వారా సింగరేణి ఇవాళ కూడా బతికి బట్టగట్టింది. విశాఖ కూడా అదే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనేది ఇవాళది కాదు, ప్రతి సందర్భంలోనూ వచ్చింది. దాన్ని ఎలా అడ్డుకోగలిగారు, ఎలా ఆపగలిగారు అనేది అక్కడ నాయకుడి సమర్థత పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆపింది ఏం లేదు కదా సార్, విశాఖ ఆల్రెడీ రేపు రాబోయే ప్రభుత్వం ఆపుతుంది. ఇప్పుడు రేపు రాబోయే ప్రభుత్వం ఆ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే హామీ ఒకవేళ వాళ్ళ హామీ నిలబెట్టుకోలేదనుకో అప్పుడు నిలదీయాలి. ఇవాళ 1500 రోజులుగా విశాఖ కార్మికులు అక్కడ ఆందోళన చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని. అలా ఆందోళన చేస్తున్నప్పుడు 1500 రోజులుగా అక్కడికి వెళ్ళనటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న బస్సు యాత్రలో వెళ్ళాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా నాకు తెలియదే అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి, విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాల్లో ఉందా నాకు తెలియదే అని జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే 5 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం తర్వాత 1500 రోజులుగా ఆందోళన చేస్తున్నా తెలీదా? ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ అక్కడ సంఘీభావం ప్రకటించింది, అక్కడ ఉద్యమంలో పాల్గొంటోంది. అక్కడ నిరాహార దీక్ష చేసింది ఎవరు? ఆమరణ నిరాహార దీక్ష చేసింది అక్కడ పల్లా శ్రీనివాసరావు. ఇప్పుడు అక్కడ గాజువాకలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నడుపుతోంది, ఉద్యమం వెనకుంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళందరూ కలిసి అక్కడ సిపిఐ సిపిఎం అందరూ కలిసి చేస్తున్న ఆందోళన. అక్కడ ఏమో ఆందోళన గురించి టీడీపీ ఆపే అవకాశం ఉందని మీరు అంటారు. అసలు చంద్రబాబు నాయుడు పోతే బీజేపీకి సంబంధించిన బాద్షా అమిత్ షా అసలు అపాయింట్మెంటే ఇయ్యలేదు, అసలు 4 సార్లు 5 సార్లు అది ఇప్పించుకొని బతిలాడించుకొని పొత్తులో ఉన్నాడు అని చెప్పేసి ఒక పెద్ద రూమర్ సోషల్ మీడియాలో వస్తుంది. నిన్న ప్రధాని మోడీ సభల్లో, బహిరంగ సభల్లో ప్రజల సాక్షిగా ఏం మాట్లాడారు? ఇప్పుడు లక్షలాది మంది జనం, వేలాది జనం ముందు మొన్న తిరుపతిలో అమిత్ షా ఏం మాట్లాడాడు? ఇప్పుడు మీరు చెప్పిన అమిత్ షా అపాయింట్మెంట్ ఇయ్యలేదు, పొత్తు పెట్టుకోవడానికి వీల్లేదు అన్నాడు. ఇవన్నీ మరి ఏదో మీడియాలోనో సోషల్ మీడియాలోనో చూసినవి మీరు చెప్తున్నారు. నేను చూస్తోంది ఏంటి, సభలో ప్రజల సమక్షంలో అమిత్ షా ఏం మాట్లాడాడు, నడ్డా ఏం మాట్లాడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 1గా ఉంది అన్నాడు. ఎవరు? మీరు చెప్పిన అమిత్ షా. నిన్నగాక మొన్న తిరుపతిలో అన్నాడు. రాజ్నాథ్ సింగ్ నిన్నగాక మొన్న అనకాపల్లిలో అన్నాడు. ప్రజలతో కదా వాళ్ళు అంటోంది, మనతో కాదు, వితిన్ ద డోర్స్ కాదు కదా. ప్రధాని నిన్న అన్నారు కదా, నిన్న విజయవాడ రోడ్ షోలో అన్నాడు కదా, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు హయాంలో దేశంలో 1గా ఉంది, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు దీన్ని 1గా ఉంచాడు, ఇప్పుడు అధోగతి పాలైంది, మాఫియా రాజుగా మారింది అని వాళ్ళే అంటున్నారు కదా.